Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పుంగనూరు ఘటనలో చంద్రబాబుకు పవన్ ఒత్తాసు. పుంగనూరులో చంద్రబాబును అడ్డుకోవడమే ఆలస్యం. వెంటనే ఖండించడానికి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. పుంగనూరు ఘటనపై పవన్ కళ్యాణ్ ఖండన ప్రకటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తన తండ్రి సామాన్య కానిస్టేబుల్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ పుంగనూరులో పోలీసులే బాధితులుగా మిగిలితే కనీసం సానుభూతి ప్రకటించకపోవడం ఏమిటనే నిలదీతలు ఎదురవుతున్నాయి. ఆయన ప్రకటనలకే పరిమితమవుతారా లేక ఓదార్చడానికి నేరుగా చంద్రబాబును కలవరా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పొంగనూరు ఘటనపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏమిటో చూద్దాం. రాష్ట్రంలో వైసీపీ సర్కారు వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తరపున పోరాడడం ప్రతిపక్షాల బాధ్యత. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదు. ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్లదాడులకు పాల్పడడం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింస ప్రవృత్తిని తెలియజేస్తోంది. వారిలో నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. పొంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇది ఆయన చేసిన ప్రకటన. టీడీపీని వెనకేసుకు రావడానికి ఓ ఘటన కావాలి. అంతే తప్ప తప్పు ఒప్పులతో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ తీరు ఉంది. పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు తగలబెడుతున్నట్లు ఎల్లో మీడియాలోనే ఫోటోలతో సహా ప్రచురించారు. కానీ పవన్ కళ్ళకు మాత్రం వైసీపీ వ్యక్తుల రాళ్లదాడికి పాల్పడినట్లు, వాహనాలను ధ్వంసం చేసినట్లుగా కనిపిస్తోంది. టీడీపీ వాళ్ళు యథేచ్ఛగా హింసకు దిగినా ఖండించడానికి పవన్ కు మనసు రాలేదు. వైసీపీని విమర్శించడమే ప్రజాస్వామ్యమని పవన్ నమ్ముతున్నారు. గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఇంటికి వెళ్లి మరీ పవన్ పరామర్శించి సంఘీభావం తెలిపారు. తాజాగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో ఆయన ఓదార్చడానికి పవన్ ఎప్పుడు వెళ్తున్నారు మరి అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. అయితే ఈ సెటైర్లను నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించినా ఆశ్చర్యం లేదు.